రాబోయే రోజుల్లో ఎదురు కాబోయే కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచినే చర్యలు ప్రారంభించడం అన్నటువంటి విషయంలో చంద్రబాబు గారి బాటలోనే నాదెళ్ల మనోహర్ గారు ప్రయాణిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆలోచన. ఆయన శాఖకి సంబంధించి ఒక మంచి పని చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి 100,000 కిలోల కందిపప్పు కావాలని అడిగారు. కందిపప్పు ధరలు ఇదివరకటి రోజుల్లో 70-80, అంటే నేను ఇదివరకటి నుంచి సొంతగా కొనుక్కునేటటువంటి వాడిని. తర్వాత ఈ మధ్యన అంటే కొనట్లేదు, ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కుంటున్నారు కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సింగిల్గా ఉన్నాను కాబట్టి కొనుక్కోవాలి. అప్పట్లో 65-70 రూపాయలు చూశాను. ఇప్పుడు 150-170 ఆ రేంజ్లో పలుకుతున్నాయి కందిపప్పు. ఇట్లాంటి దశలో నాదెళ్ల మనోహర్ వెళ్ళి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 150 రూపాయలకి కందిపప్పు అమ్మిస్తోంది కిలో. అది కేంద్రం ఇచ్చేటటువంటిది తక్కువ ధరలు. అది కేంద్రాన్ని 100,000 కిలోలు అడిగారు. రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని సప్లై చేయమని అడిగారు. అయితే ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే, సరే 100,000 కిలోలు కాదు, 100,000 టన్నుల కందిపప్పు, 100,000 టన్నులు అంటే 100,100 కిలోలు కావాలని అడిగారు. అయితే రాబోయే 3 నెలల్లో అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. ఇప్పుడు వస్తే అది ప్రయోజనం, 3 నెలల తర్వాత వస్తే మన పంట మనకు వచ్చేస్తే. ఆల్రెడీ ఇప్పుడు పంట వేశారు. ఇదివరకటిసారి క్రిందటిసారి వరదల వల్ల కొట్టుకుపోవడం వల్ల కందిపప్పు ఉత్పత్తి మన దేశంలో తగ్గటం, ఆ మధ్యన ఎగుమతులకు అనుమతించడంతో ఇతర దేశాలకు ఎగుమతి పోవడం, ఇప్పుడు ఇతర దేశాలను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 3 నెలలు అయితే మళ్ళీ మన దగ్గర కందిపప్పు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ధరబడిపోతుంది. అప్పుడు 150 రూపాయలకి మనం కొనుక్కున్నా ఉపయోగం లేదు. కాబట్టి అర్జెంటుగా ఇవ్వమని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు. మంచి ఆలోచన.